ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కార్తీక మాసంలో చాలా విశేషంగా మా పెద్దన్నయ్య పెద్దవదిన నూటెమిది జంటలకి స్వామి వ్రతాన్ని సామూహికంగా చేయించాలి అని ఒక సంకల్పం చేశారండి మనం ఎంత సంకల్పం చేసుకున్నా దైవ సంకల్పం ఉండాలి అంటారు కాబట్టి వారి జంట ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి అందుకని నూటెమిది జంటలకే కాకుండా నూట యాభై ఏడు జంటలకి వీరి చేతుల మీదగా సామూహికంగా అందరి చేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయించారు ఈ కార్తీక మాసంలో ఇంతటి మహత్కార్యంలో మేము కూడా బాగానే పంచుకున్నాము మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి అలాగే ఇంతటి సంకల్పాన్ని చేసిన మా పెద్దనే పెద్దదనికి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఈ మహత్కార్యం మరి ఎక్కడ జరిగిందనుకుంటున్నారు విజయవాడలో చల్లపల్లి బంగ్లా దగ్గర శివాలయం అండి కాశీ విశ్వేశ్వర శివలింగం ఇంతమంది జంటలందరికి కూడా వీరు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి వీరందరి చేత సామూహికంగా అందరి చేత చేయించారు కాబట్టి ఇంతటి మహత్కార్యాలు మీ అందరం కూడా భాగం పాలుపంచుకోవాలని చెప్పి మేము ఇంటి దగ్గర నుంచి ఉదయమే ఆరు గంటలకే బయలుదేరి వెళ్ళామండి విజయవాడ అయితే జంటలనే అందరం కూడా కూర్చోబెట్టి ఈ విధంగా చేపిస్తూ ఉన్నారు అయితే నేను కూడా ఒక్కదాన్నే వెళ్ళానండి మా వారికి కుదరలేదు రావటము అందుకని నేను ఒక్కదాన్నే కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను అక్క బావగారు అమ్మ నేను అలాగే అత్తయ్య గారు మావయ్య గారు అందరం వచ్చాము అలాగే ఈ సామూహికంగా జరుగుతున్నటువంటి సత్యస్వామి రథంలో అందరం కూడా భాగం పంచుకున్నాము అలాగే ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అంటే పెద్దవాళ్ళు ఇలా పైన కూర్చోగలుగుతారు కానీ కింద అయితే కూర్చోలేరు కదండి అందుకని ఇలా చక్క టేబుల్స్ వేసి అందరికీ సౌకర్యాన్ని అయితే కల్పించారు గుడంతా కూడా ఏకకంఠంతో సత్యనాయ వ్రతాన్ని చేయడానికి సంకల్పం చేసుకున్నారండి అందరూ కూడా కార్తీక మాసం అంటే శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం అందులో సత్యదేవుని వ్రతం చేసుకుంటే ఇంకా మంచిదని చెబుతూ ఉంటారు అయితే ఇలా ఇంట్లో అందరికీ చేసుకోవడం వీలు కాదు కాబట్టి ఇలా సామూహికంగా జరిగినప్పుడైనా పాలు పంచుకోవడం కూడా ఒక అదృష్టంగానే భావిస్తున్నాను మా అన్నయ్య పేరు గొట్టాపు అనిల్ కుమార్ అలాగే మా వదిన పేరు గొట్టాపు అన్నపూర్ణ వీరికి ఒక అబ్బాయి కూడానండి తన పేరు చిన్మయి

ఒక దేవుని యొక్క సంకల్పం ఉంటేనే చేయగలుగుతారండి ఏమీ తీసుకువెళ్ళలేదని మేము ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఈ కార్తీక మాసంలో దీపాలు వెలుగుద్దామని చెప్పేసి ఒత్తులు ఇంకా నూనె మాత్రమే తీసుకువెళ్ళాము అయితే అన్నీ కూడా ప్రతి ఒక్కటి సత్యదేవుని వ్రతం చేయడానికి కావలసిన పూజా సామాగ్రి అంతా కూడా ముందుగానే సమకూర్చి పెట్టారు సత్యదేవుని యొక్క చిత్రపటము అలాగే వెండి ప్రతిమ ఇది కూడా మా వదిన అలాగే వెండి ప్రతిమను కూడా ఇచ్చారు ఎందుకంటే అభిషేకం చేయాలి కదా అందుకని అభిషేకం చేయడం కోసం అని చెప్పి సత్యదేవుని యొక్క చిన్న వెండి విగ్రహం అనమాట ఇలా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క జంట కూడా అందజేశారు అలాగే పూజా వ్రతాన్ని కూడా భక్తి శ్రద్ధలతో అందరూ ఆచరించాలని ఒక్కటే మనవి కాబట్టి అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజం చేయడం కోసం అందరూ కూర్చొని ఉన్నారండి ఇక పూజనైతే మొదలు పెట్టడానికి పూజా సామాగ్రి అంతా కూడా అందరికీ వచ్చిందా లేదా అని ప్రతి ఒక్క విషయాన్ని దగ్గరుండి అన్నయ్య వదిలి చూసుకుంటున్నారు మనలో చాలామంది కూడా కార్తీక మాసంలో సత్యదేవుని యొక్క వ్రతాన్ని చేసుకోవాలనుకుంటూ ఉంటారండి కానీ చేసుకుందాం అనుకున్నా కూడా సంకల్పించినా కూడా ఒక్కొక్క సమయంలో కుదరకపోవచ్చు కానీ ఈ విధంగా సామూహికంగా జరిగినప్పుడు అందులో పాల్గొని ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు మేము కూడా అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుందాం అనుకున్నామండి కానీ ఇక్కడే అన్నయ్య వదనలు ఈ విధంగా సామూహికంగా చేయడం ద్వారా మేము ఇంకా విజయవాడ వచ్చి ఇక్కడైతే చేసుకున్నాము అలాగే స్వామివారి అభిషేకం కోసం అని చెప్పి ముందుగానే పంచామృతాలు ఇచ్చారు ముందుగా తెల్లటి వస్త్రం పరిచి బియ్యం పోసి ఆ తర్వాత కలిశం పెట్టి కలిశంలో నీళ్లు పోసి పసుపు కుంకుమ వన్ రూపీ కాయిన్ వేసి అలాగే కొబ్బరికాయ పెట్టి చక్కగా జాకిటి మొక్కని కలిశం పైన అమర్చి గంధం కుంకుమతో అలంకరణ చేశారు అలాగే తులసి దళాల మాల ఇచ్చారు ఆ మాలను కూడా సత్యదేవునికి చక్కగా అలంకరణ చేసి పసుపు కుంకుమ అలంకరణ చేసిన తర్వాత పువ్వులతో అలంకరణ చేసి ముందుగా వినాయకుని పూజ ఆ తర్వాత సత్యదేవునికి అభిషేకము అభిషేకం చేసిన తర్వాత శుద్ధ జలంతో చక్క చిన్న ప్రతిమను కూడా శుభ్రం చేసి గంధం కుంకుమతో అలంకరణ చేసి కలిశానికి గంధముతో ఈ విధంగా అలంకరణ చేయమన్నారండి ఇక అక్షింతలతోటి పువ్వులతోటి కొద్ది కొద్దిగా ఉపయోగించి స్వామివారికి వెయ్యి నామాలతో అష్టోత్రమైతే చేయించారండి చాలా విశేషంగా ఎంతో భక్తి శ్రద్ధలతో అందరి చేత ఇలా గురుగారితే చేయించారు శ్రీ మీలో ఎంతమంది కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు అలాగే సామూహికంగా జరిగినటువంటి ఎటువంటి యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనే విషయాలన్నీ కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాగే లాస్ట్ ఇయర్ కూడా అంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కూడా మా అన్నయ్య వదినలో ఎనిమిది జంటలకి ఈ విధంగానే సామూహికంగా సత్యదేవుని వ్రతాన్ని చేయించారు మళ్ళీ భగవంతుని యొక్క ఆశీస్సులతో రెండవ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మరలా నూట యాభై ఏడు జంటలకి ఇంకా ఎక్కువ మందికి ఈ సంవత్సరం అయితే సామూహికంగా ఇలా సత్యదేవుని వ్రతాన్ని చేయించారు అరుణాన్ స్మరణాన్ ముక్తి అరుణాచల శివ అనేటువంటి నామాన్ని కనుక పఠిస్తూ ఉంటే వారికి ముక్తినిస్తానయ్యా అని చెప్పనన్నారు కాబట్టి అటువంటి గొప్ప క్షేత్రం కాశీ క్షేత్రం కాశీ క్షేత్రం గురించి ఎంత చెప్పకుండా తక్కువ ఎన్ని క్షేత్రాలకి వెళ్ళినా ఆ క్షేత్రానికి వెళ్తే రామేశ్వరం వెళ్తే రామేశ్వరం వెళ్ళి పుణ్యం వస్తుంది అలానే మనం బదరి వెళ్తే బదరి వెళ్ళి పుణ్యం వస్తుంది కానీ కాశీ క్షేత్రానికి వెళితే ఇంపట్ల దేవతలందరూ కూడా మనకి ఉండేటువంటి స్థలం క్షేత్రం ఆ కాశీ క్షేత్రం త్రికంఠ వినాటిదే ఆనందమని మహా తెలియటువంటి క్షేత్రం కాశీ క్షేత్రం అంట అటువంటి గొప్ప క్షేత్రం కాశీ క్షేత్రం అటువంటి క్షేత్రంలో బ్రాహ్మణుడు తన యొక్క వేదాధ్యయనం చేసుకుంటూ తన యొక్క పూర్వజన్మ సుఫృతం ద్వారా అతనికి ఇలాగే అన్నయ్య వదిలిన వారు కూడా ఏదనగా ఆ స్వామివారి చిత్రపటం దగ్గర వ్రతం అయితే చేస్తున్నారు ఇక్కడ మేమందరం కూడా నూట యాభై ఏడు జంటలను కూడా గుడి చుట్టూ కూడా ఈ విధంగా టేబుల్స్ అవి వేసి సౌకర్యవంతంగా అందరినీ కూర్చోపెట్టి పూజా సామాగ్రి అంతా ఇచ్చి గురువుగారు చెప్పినట్టుగా వ్రతాన్ని అయితే ఆచరించమని మాత్రమే చెప్తున్నారండి చాలా భక్తి శ్రద్ధలతో చేయించారు నేను కూడా చాలా సంతోషంగా ఈ పూజా వ్రతాన్ని ఆచరించాను ఉదయం తొమ్మిది గంటలకు మొదలైనటువంటి పూజా వ్రతము పూర్తయ్యేసరికి పన్నెండున్నర ఒంటి గంట సమయం అయితే అయిందండి ఇక ఉద్వాసన చెప్పడానికే గురువుగారు మా దగ్గరికే వచ్చారండి కాబట్టి పూజా వ్రతానంతరం కూడా కదపకుండా అలానే ఉంచమని చెప్పారు ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా అన్నయ్య వదినలు అలాగే గురువుగారు కూడా వస్తున్నారు ఉద్వాసన చెప్పి అలాగే తిరుపతి నుంచి అలాగే దగ్గరికి వచ్చి ఈ విధంగా అయితే పంచుతున్నారు ఇక పూజా వ్రతం అంతా పూర్తయిన తర్వాత మేము కూడా ఒత్తిడి అవి వెలిగించామండి వెలిగించిన తర్వాత భోజనాలు ఏర్పాటు కూడా చేశారు వచ్చిన వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికి కూడా తీర్థప్రసాదాలు ఇచ్చి భోజనం పెట్టి ఆ తర్వాత మాకు వీడుకలు పంపారు ఇంతటి మహత్కార్యము కార్యము వీరి చేతుల మీద జరగడం అందులో మేము పాలు పంచుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇంతటి కార్యాన్ని వీరి చేతుల మీద జరిపించిన వీరికి మేము ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలము కాబట్టి అన్నయ్య వదినలకి మాకు తోచినట్టుగా బట్టలు అవి పెట్టి నమస్కారం చేసుకున్నామండి ఇలా ఈ విధంగా కార్తీక మాసంలో సత్యదేవుని యొక్క వ్రతాన్ని మేమందరం కూడా ఆచరించాము మా అన్నయ్య వదినల యొక్క దీవెనలతో ఇక ఇదేనండి ఈ రెస్ట్ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి